నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామానికి వచ్చి చికెన్ విడుదల బండ్లను ఆపండి మహాప్రభు అంటూ గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. రామన్నపాలెం, మాణిగుంటపాడు, రెడ్డిపాలెం గ్రామాలకు ప్రతిరోజు లారీల ద్వారా చికెన్ వేస్ట్ విడుదలను గ్రామంలో తరలించడంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ ప్రజలు మీడియా సమావేశం నిర్వహించారు. వ్యర్థ వాహనాల వలన గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారని భయాందోళన చెందుతున్నారు. వాహనదారులకు ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ ఇలాగే వస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ, నువ్వైనా మా సమస్యను పరిష్కరించమ్మా అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డేగ దయాకర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాకు ఆరోగ్య సమస్యలు ఇక్కడే టిఫిన్ అంగళ్ళు కానీ వచ్చి అందులో ఇరుకు రోడ్లు, మాకు రోజు ఈ దోమ ఏ టైం అంటే ఆ టైంలో వెళ్ళిపోవడం, దానివల్ల కొంతమంది వాంతులు చేసుకోవడం, అదేవిధంగా గుంటల దగ్గర వేసినప్పుడు కూడా అక్కడ కుక్కలు లాక్కు రావడం, ఆడ పిల్లకాయలు కుక్కలు కరవడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు కూడా మేము చాలామంది మా గ్రామస్తులు ఎన్నోసార్లు చెప్పారు, రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఇక దీని గురించి మనకు నూతనంగా మన కోవూరికి మనకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నిక కావడం, అందు మూలంగా తొలి అర్జీగా ఆమెకు ఇలాంటి ఇవ్వడం కూడా ఏదో గ్రామాన్ని అభివృద్ధి అంటే దాంట్లో కన్నా ముఖ్యంగా గ్రామానికి ఆరోగ్యకరమైన విషయం చాలా ఇంపార్టెంట్. ముందు మా గ్రామంలో ఆరోగ్యం ఉంటేనే, మా మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఈ గ్రామానికి సేవ చేయాలన్నా, లేదు మేము ఎవరి కోసం వాళ్ళ ఆరోగ్యం లేనప్పుడు మేము ఎందుకు రాజకీయం చేయడం కూడా మాకు వృధా మాసం. దానికోసంగా మేము అర్జీ తయారు చేసాము. ఆమె మంత్రి పదవితో వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ఆమె రాగానే తొలి అర్జీ ఆమెకి ఇచ్చి దీన్ని నిర్మూలన చేస్తాము. అవతలే ఏదైనా అధికారుల దగ్గరికి కూడా పోతాము. ముందు ఈరోజు మనకు గ్రామానికి మా కోవూరు కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే ప్రధాన దాత కాబట్టి ముందు ఆమెకే దీన్ని ఇంటిమేషన్గా ఇవ్వాలని ఈరోజు మా గ్రామం తరఫున అందరం కూడా అర్జీ తయారు చేసుకున్నాము. ఈరోజు ఈ మీడియా రూపంగా తెలియజేస్తూ ఉన్నాం అందరికి కూడా. ఇది కానీ ఇలాగ కానీ చేస్తే నేను నిర్వధికంగా కూడా దీక్ష చేస్తాను. పొగలు కాదు కదా, రాత్రి కూడా రానీను, నా సొంత నిధులతో కూడా సెక్యూరిటీని కూడా రేపు రెండు రోజులు చూస్తాను. రేపు రెండు రోజులు గేట్ దగ్గర కూడా నా సెక్యూరిటీని కూడా పెడతాను. రాత్రుల్లో మెనీ లారీలు కూడా ఏవి కూడా రావడానికి లేదు. దీని మీద నేను గ్రామానికి సంబంధించి నేను ఎంత దూరం అయినా పోరాటానికి పంచాయతీ ఇంతవరకు కానీ పై అధికారులు మళ్ళీ సార్ చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు లోకల్ అధికారులు పై అధికారులు మా గ్రామం తరఫున మేడం గారికి అర్జీ ఇస్తున్నానన్నారు. ఇది ఒక గ్రామం దయాకరాన్ని చెప్పినట్టు ఒక గ్రామం కాదు, ముందు ఆ దయాకరాన్ని పోతున్నాడు. ఆయన అనుకుంటే మేము కూడా వస్తాం. మాది మానేగుంటపాడు, మానేగుంటపాటులో కూడా ఇదే సమస్య. మేము చాలల్లో అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకున్నాం. అది రేత్రి లేదు, పొగులు లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకోవాలా లేదనుకుంటారా? ఈ గుంటలు వాళ్ళు ఉన్నారు కదా, ఈ వ్యాన్ వచ్చి ఒక్క పూట వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలండి. గుంటలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ లేదు, వాళ్ళ చేపలు పోసుకుంటున్నారు కదా వాళ్ళు కానీ, ఒక పూట వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనుకుంటే తర్వాత నుంచి వదలొచ్చు. ఇదేంటండి, అసలు ఉండేటట్టే లేకుండా ఉంది. ఈ ఊర్లో చిన్న చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు వాంటింగ్స్, మోషన్స్ అవ్వడం, జ్వరాలు రావడం, ఆరోగ్యంగా ఒళ్ళు తిరిగి పడిపోవడం, ఈ దీనివల్ల వేస్ట్ బళ్ళు వల్లే వాసన బండి పోతే ముక్కాలు గంట పోవట్లేదు ఇళ్లలోకి. ఇళ్లలో ఉన్నా తరుగుతుంది వాసన. ఆ వాసన మేము భరించలేకే బళ్ళు ఆపుతున్నాం. ఇది అధికారులు మనసులో పెట్టుకొని మాకు బళ్ళు రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. నుంచి ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి రోడ్లో పెడతాము. ఏ లారీ అయినా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సింది, గ్రామంలో అడుగు పెట్టే ప్రశ్నే ఉండకూడదు. నా సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నాను. సెక్యూరిటీ గార్డ్ని కూడా మాట్లాడుతున్నాను. ఏ డౌతలను పెట్టేసేసి అక్కడి నుంచి వెనక్కి పంపించే ఏర్పాటు కూడా చేసి సిద్ధపడతా ఉన్నాను. స్టేట్ సెక్రటరీ గారికి లెటర్ ఇస్తున్నాను. ఆపాలి ఆపాలి.
కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.